హాయ్ గాయస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో గాయస్, ఈరోజు మన ఛానల్లో మనం ఏంటంటే ఈ వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెట్ బాస్ ఎడిషన్ అయితే మనం ఈరోజు అన్బాక్స్ చేసి అండ్ అదేవిధంగా డీటెయిల్ రివ్యూని ఈ వీడియోలో మనం అయితే చూద్దాం. సో వన్ ప్లస్ వాళ్ళు మనం చూసుకుంటే మనకి బేసికలీ రెండు ఎడిషన్స్ అయితే వదిలేరు 2000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో. ఒకటి వచ్చేసరికి మనకి ఇదనమాట, వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెట్ బాస్ ఎడిషన్, అండ్ ఇంకోటి ఏంటంటే వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ అనమాట. సో ఈ రెండు కూడా ప్రైజు ఒకటే, 2000 రూపాయలు మనకైతే లభిస్తాయి. కాకపోతే కొన్ని చిన్న చిన్న స్పెసిఫికేషన్స్, కొన్ని కొన్ని మనకి ప్రోడక్ట్ ఫీచర్స్ కొన్ని కొన్ని మారుతాయన్నమాట. సో నేను మీకు రెండు కంపారిజన్ నేను వీలుంటే నేను దాని ఆర్డర్ చేస్తున్నాను. సో అది రాగానే మీకు రెండు కంపారిజన్ వీడియో కూడా మీకు చేసి అయితే పెడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఏంటి, అండ్ అదేవిధంగా మనకి ఇది ఎలా వర్క్ చేస్తుంది. సో ఈ 2000 రూపీస్ పెట్టి కొనుక్కునే వాళ్ళకి సో ఇది వర్తీయే కాదనేది మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదు గాయస్, అండ్ అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మనం ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనం దీని అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోతాం. సో అన్బాక్స్ చేసిన తర్వాత నా జెన్యున్ రివ్యూని మీకు నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? సో మన అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోతాం, ఓకేనా? సో గాయస్, మనకి పార్సల్ అయితే ఈ విధంగా అయితే మనకి అమెజాన్ నుంచి అయితే వచ్చేసింది. సో ఒకసారి మనం పార్సల్ అయితే కట్ చేసేద్దాం. కట్ చేస్తే మనకి లోపల బడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో నేను పార్సల్ అయితే వేసాను, ఇక్కడ మీరు చూడొచ్చు అమెజాన్ డీటెయిల్స్ అవన్నీ కూడా మనకు మెన్షన్ చేశారు. సో బాక్స్ మీద మీరు చూసుకుంటే మనకి ఏంటంటే వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెట్ బాస్ ఎడిషన్ రివర్బ్ రెడ్ అని చెప్పేసి ఇక్కడ రాశారు. అండ్ అదే లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకుంటే మనకి ఏంటంటే వన్ ప్లస్ యొక్క లోగో అయితే ఉంది. కింద చూసుకుంటే మీకు ఏంటంటే వన్ ప్లస్ బడ్స్ యొక్క ఫోటో అయితే ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు ఏంటంటే ఎటువంటి డీటెయిల్స్ అయితే ఉండవన్నమాట. సో బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే కొన్ని ఫీచర్స్ అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. ఇది మనకి బాస్ బూస్ట్ అయితే వస్తుంది, అండ్ అదేవిధంగా మనకి ఇది 17 అవర్స్ బ్యాటరీ లైఫ్తో వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ వాటర్ అండ్ స్వెటరైజ్ ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ అదే మనకి ఇది 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 10 గంటల వరకు మనం వాడుకోవచ్చు అని చెప్తున్నారు. క్లియర్ అండ్ స్టేబుల్ కాల్స్ ఉంటాయంట. నెక్స్ట్ అదే మనకి ఇది మ్యాగ్నెటిక్ కంట్రోల్తో అయితే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ మీరు చూసుకుంటే మనకి ఇది మ్యాగ్జైన్ డీటెయిల్ ప్రైస్ మీరు చూసుకుంటే 2200 రూపాయలు అని చెప్పేసి మనకి ఇక్కడ రాశారు. అయితే మనకి ఇది అమెజాన్లో మనకి ఏంటంటే 2000 రూపాయలకి అయితే మనకి అమెజాన్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ చూసుకుంటే మనకి డిసెంబర్ 2020 అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చూసుకుంటే మీకు చైనా అని చెప్పేసి అయితే రాశారు. అండ్ అదేవిధంగా కొన్ని ప్రోడక్ట్ మోడల్ నెట్ పాయింట్ అవన్నీ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు, ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఇది oneplus.com లో కూడా మనకి దొరుకుతుంది. సో oneplus.com లేకపోతే అమెజాన్లో మనకి ఇది అవైలబుల్ అయితే ఉంది. సో మీరు అక్కడికి వెళ్ళినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో దీని మీద మనకు ఒక వ్రాపింగ్ అయితే ఇచ్చేసారు, మనకు సీల్డ్ వ్రాపింగ్. సో అది మనం ఒకసారి కట్ చేసేద్దాం. కట్ చేసి ఒకసారి బాక్స్ని అయితే మనం ఓపెన్ చేద్దాం అనమాట. సో బాక్స్ని ఓపెన్ చేయగా మనకి ఏంటంటే ఇక్కడ మీకు స్టార్టింగ్లో పైన చూడొచ్చు సౌండ్ యూ కెన్ ఫీల్ అని చెప్పేసి అయితే రాశారు. అండ్ అదేవిధంగా మీకు బడ్స్ యొక్క ఫోటో అయితే ఉంది. సో దీన్ని మనం తిరగరిప్పిస్తే వెనక పక్క మనకి ఏంటంటే బడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో బ్యాక్ సైడ్ అయితే మనకి బడ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇది మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు. సో ఇది రివర్బ్ రెడ్ అంటే ఇది అనమాట. సో ఇంకా దాని లోపల మీరు చూసుకుంటే ఒక బాక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఆ బాక్స్లో మీరు చూడొచ్చు ఆ బాక్స్లో ఛార్జ్ ఫర్ 10 మినిట్స్, ఎంజాయ్ ఫర్ 10 అవర్స్ అని చెప్పేసి అయితే రాశారు. ఇది మనకి యాక్సెసరీస్ బాక్స్ అనమాట. ఇది దీని లోపల మనకి ఇయర్ టిప్స్ అవన్నీ కూడా దీన్ని మనకి వాళ్ళు మనకి మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన దీంట్లో టైప్ సి యూఎస్బి పోర్ట్ అయితే మనకి వీళ్ళు ఇచ్చారనమాట. ఇది మనకి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది. ఇది మనకి వ్రాప్ ఛార్జర్. సో అదేవిధంగా దాంట్లో కూడా మనకు పనిచేస్తుంది అనమాట. పైన మీకు వన్ ప్లస్ లోగో అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు మీకు. సో దాంట్లో ఛార్జ్ చేస్తున్నాయి. టైప్ సి పోర్ట్ అయితే మనకి యూఎస్బి పోర్ట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ దాంతోపాటుగా మీకు ఏంటంటే సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. దాంతోపాటుగా మీకు ఏంటంటే ఒక యూజర్ మాన్యువల్, యూజర్ గైడ్ అయితే మనకి ఒకటి దీంట్లో మనకి ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మనకి ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అంతా కూడా మనకి ఏంటంటే ఒక యూజర్ మాన్యువల్ పేపర్ అనేది మనకు మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ అది తీసేస్తే మనకి ఏంటంటే ఇంకా సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమం మీకు ఏంటంటే 3 సెట్స్ అయితే వస్తాయి, ఒకటి స్మాల్, ఒకటి లార్జ్, ఒకటి మీడియము. సో మీ చెవులు పెద్దవి అయితే మీరు లార్జ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చిన్నవి అయితే స్మాల్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీడియం అయితే మీడియం, మీ చెవిని బట్టి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రెడ్ కేబుల్ క్లబ్ అని చెప్పి ఒక కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంట్లో మనకి ఏంటంటే వెనకాల క్యూఆర్ కోడ్స్ అవన్నీ ఇచ్చారనమాట. నెక్స్ట్ మీరు బడ్స్ గురించి చూసుకుంటే మనకి సీల్డ్ పీస్ కాబట్టి పైన స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. సో ఆ స్టిక్కర్స్ని అయితే ఒకసారి తీసేద్దాం. సో తీసేసిన తర్వాత మనకి బడ్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇవి మనకేంటంటే మనకి మీరు చూడొచ్చు డ్రైవర్స్ అనేవి అన్నీ కూడా మనకి ఏంటంటే మెటల్తో అయితే ఉన్నాయి. మీరు రియల్మీ వాటితో పోల్చుకుంటే మీకు ఏంటంటే అవన్నీ ప్లాస్టిక్లో వస్తాయి, ఇవన్నీ ఏంటంటే మనకి మెటల్తో అయితే ఉందన్నమాట. ఇది మనకి 9.2 mm బాస్ బూస్ డ్రైవర్స్ అయితే ఇందులో మనకి ఫిట్టెడ్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి మొత్తం కూడా ఇది మనకి రబ్బర్ ప్లస్ ప్లాస్టిక్ ఫినిషింగ్తో అయితే వచ్చి ఉంటుంది. సో ఇది సైడ్లో మీరు చూసుకుంటే మనకి ఆ ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మీకు మల్టీ ఫంక్షన్ బటన్ అయితే
మధ్యలో అయితే ఇచ్చినారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మనకి బ్లోత్ ప్లాస్టిక్ అండ్ అదేవిధంగా రబ్బర్ క్వాలిటీ అయితే వచ్చి ఉంటుంది. నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఏంటంటే ఒక నాయిస్ క్యాన్సిలేషన్కి సంబంధించిన ఒక మైక్ అయితే ఇచ్చారు. ఆ సైడ్లో మీరు చూసుకుంటే టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చినారు ఛార్జింగ్ పెట్టడానికి. ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ అదేవిధంగా మీకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మీకు వన్ ప్లస్ బ్రాండింగ్ అయితే ఉంది. సో అంతే, ఇంకా దాంతో మించి మీకు ఏమైతే ఉండవన్నమాట. సో నెక్స్ట్ మీరు చూసుకుంటే మనకి ఏంటంటే రబ్బర్ క్వాలిటీ అని చెప్పొచ్చు. సో మళ్ళీ మళ్ళీ వేసుకున్నప్పుడు మనకి ఏంటంటే అదొక తెలియని అంటే క్లమ్జీనెస్, నెక్స్ట్ అదేవిధంగా ప్లాస్టిక్ క్వాలిటీ అయితే కాదు. సో మనం మళ్ళీ వేసుకున్నప్పుడు రబ్బర్ కాబట్టి మనకి ఎటువంటి చిరాకు కానీ అటువంటివి ఏమైతే పుట్టవన్నమాట. సో నెక్స్ట్ మనకి చెప్పాను కదా ప్లాస్టిక్ ప్లస్ రబ్బర్ క్వాలిటీ అయితే మనకి ఇది బిల్డ్ చేశారు. ఇది ప్లాస్టిక్ అనమాట ఇదంతా కూడా. నెక్స్ట్ మీరు వైర్ కూడా మీరు చూడొచ్చు, వైర్ కూడా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది మనకి 2000 ప్రైస్ బడ్జెట్లో. సో మీరు రియల్మీ కానీ రెడ్మీతో పోల్చుకున్నా సో దీంట్లో మనకి ఏంటంటే వైర్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఇంకా మనం ఈ యొక్క డ్రైవర్స్ సంగతికి వచ్చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం కూడా మెటల్ క్వాలిటీ, మెటల్తో అయితే బిల్డ్ చేశారు వీటిని. సో ఇది మనకి ఏంటంటే బాస్, ఎవరైతే మంచి బాస్ బూస్ట్ సాంగ్స్ వినే వాళ్ళకి ఇది కొంచెం రీడిజైన్ చేసి మనకి దీనిలో డ్రైవర్స్ అయితే పెట్టారనమాట. సో నార్మల్ ఎడిషన్లో మనకి ఏంటంటే సేమ్ డ్రైవర్స్ ఉంటాయి, కాకపోతే మనకి బాస్ బూస్ట్ అయితే ఫిట్టింగ్ అయితే ఉండదు. సో దీన్ని మనకి ఏంటంటే బాస్ బూస్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక మీరు చూడొచ్చు ఇవి జస్ట్ మనం ఏంటంటే ఈ రెండు విడదీసేస్తే మనకి ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం అంటించేస్తే మనకి ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఆఫ్ అయిపోతుంది. సో వెయిట్ కూడా చాలా తక్కువ అయితే ఉంది కదా, జస్ట్ మీకు అరౌండ్ 20 grams ఆ లెక్క అయితే మీకు ఉంటుందన్నమాట. ఇది అన్బాక్సింగ్ గురించి. సో గాయస్ అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క జెన్యున్ రివ్యూని, నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ నేను 1 week నుంచి అయితే నేను ఈ యొక్క నెక్ బ్యాండ్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఈ బుల్లెట్స్ని సో నేను మీకు ఈరోజు నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ని నేను మీతో ఈరోజు జెన్యున్గా షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూలోకి వెళ్లే ముందు మనం ఏంటంటే ఒక్కొక్క కేటగిరీ గురించి క్లియర్గా మాట్లాడి చెప్తాను. సో దాని ద్వారా మీరేంటంటే ఇది మీకు కొనాలా లేదని మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో బిల్ క్వాలిటీ అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే మనకి ఇది 2000 rupees ప్రైస్ బడ్జెట్లో మనకి వన్ ప్లస్ వాళ్ళు అవుట్పుట్ ప్రీమియం లెవెల్లో మనకైతే ఈ డిజైన్ బిల్ క్వాలిటీ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి నేను ఇది రియల్మీ వాళ్ళదనమాట. సో మనకి ధర నేను 1700 rupees అయితే నేను దీన్ని పర్చేస్ చేశాను. నాకు దీంట్లో ఏంటంటే ఇది వాడుతున్నప్పుడు నేను ఒక ప్లాస్టిక్ సంథింగ్ ప్లాస్టిక్ సంబంధించిన ఒక వస్తువుని వాడుతున్న ఫీలింగ్ అయితే కలిగింది. బట్ దీంట్లో మనకేంటంటే ఈ యొక్క డ్రైవర్స్ అన్నీ మనకి మెటల్తో బిల్డ్ చేసుంటారు అండ్ అదేవిధంగా దీంట్లో ఉండే క్వాలిటీ కూడా మనకేంటంటే అవుట్పుట్ ప్రీమియం లుక్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం కూడా అవుట్పుట్ ప్రీమియం లుక్ అయితే ఉంది గైస్. సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది దీంట్లో మనకి కంపేర్ టు మనకేంటంటే ఇదే ప్రైస్ బడ్జెట్లో మనకి ప్రొడ్యూస్ చేసిన నెక్ బ్యాండ్స్ ఉన్న కంపెనీస్ ఇంకా రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి రియల్మీ అండ్ అదేవిధంగా వచ్చి ఇంకో రెడ్మీ అనమాట. సో ఈ రెండుతో పోల్చుకుంటే మనకి వన్ ప్లస్ వాళ్ళు ఒక మంచి ప్రీమియం లుక్ ఉన్న డిజైన్ అండ్ అదేవిధంగా బిల్డ్ క్వాలిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో నేను రియల్మీ వాడుతున్నప్పుడు మనకి ఏంటంటే బటన్స్ అన్నీగా మనకి రైట్ సైడ్లో అయితే ఉంటాయి. సో మనం మీరు వాల్యూమ్ అప్ అని కానీ డౌన్ కానీ ఇవన్నీ మీరు చేసుకోవాలనుకున్నా రైట్ సైడ్ అయితే ఉంటాయి. మనకి వన్ ప్లస్లో ఏంటంటే మనకి అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారు కదా, ఇది మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఛార్జింగ్ పోర్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి దీంట్లో వీళ్ళు టైప్ సి పోర్ట్ అయితే మనకి దీంట్లో వీళ్ళు మనకి ఏర్పాటు అయితే చేశారు. సో మనకి టైప్ సి పోర్ట్ ఇంకా రాబోతున్న మొబైల్స్ అన్నీ కూడా మనకి టైప్ సి ఉంటుంది కాబట్టి సో టైప్ సి పోర్ట్ మనకి ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి రియల్మీ వాళ్ళు మనకి ఏంటంటే టైప్ సి పోర్ట్ అయితే మనకి ఇవ్వలేదు. ఏదైతే ప్రో వర్షన్ ఉంటుందో మనకి 4000 rupees ప్రో వర్షన్ ఏదైతే ఉందో రియల్మీ వాళ్ళు వదిలింది. సో దానికి మాత్రమే టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. సో దీనికి మనకి ఏంటంటే యూఎస్బి టైప్ బి పోర్ట్ అయితే ఉందన్నమాట. సో మీరు దాంట్లో కంపారిజన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే మన దీంట్లో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫంక్షనాలిటీ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు రాబోతున్న కాలం అంతా కూడా మ్యాగ్నెటిక్ ఫంక్షనాలిటీ ఉంటే మనకి ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదన్నా మనం హెవీ వర్క్లో ఉంటాం, సో మనం వాడాల్సినంత వాడేసాం, సో జస్ట్ మనం ఏం లేదు దీన్ని ఆఫ్ చేయాలంటే జస్ట్ మీరు మ్యాగ్నెటిక్ హెడ్స్ ఉన్నాయి కదా, సో జస్ట్ మీరు దాన్ని ఇలా టచ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఇలా తీస్తే మీకు ఏంటంటే ఆన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ మ్యాగ్నెటిక్ ఫంక్షనాలిటీ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా మీరు సైడ్ చూసుకుంటే మనకి 3 buttons అయితే మనకి ఇచ్చారనమాట. సో ఒకటి వచ్చేసరికి మనకి ఏంటంటే వాల్యూమ్ అప్ అండ్ అదేవిధంగా వాల్యూమ్ డౌన్. నెక్స్ట్ మధ్యలో ఒక బటన్ అయితే ఉంటుంది. సో ఈ బటన్ వల్ల మనం ఎన్నో పనులు అయితే చేయొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా సాంగ్స్ వింటున్నారు అనుకోండి మొబైల్లో, సో అటువంటి టైంలో మీరు ఈ మధ్యలో బటన్ ప్రెస్ చేశారనుకోండి, వింటున్నప్పుడు ప్లస్ చేస్తే ఆ సాంగ్ అనేది పాస్ అవుతుంది. సో మీరు మళ్ళీ ప్లే చేయాలనుకుంటే మళ్ళీ సింగిల్ టైం క్లిక్ చేస్తే మళ్ళీ సాంగ్ ప్లే అవుతుంది. అలా కాదు నాకు నెక్స్ట్ సాంగ్ వెళ్ళాలనుకుంటున్నాను అటువంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బటన్ని 2 times ప్రెస్ చేస్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ప్రీవియస్ సాంగ్ రావాలనుకుంటే నేను ఈ బటన్ని 3 times ప్రెస్ చేస్తే ప్రీవియస్ సాంగ్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే ఈ బటన్ని మీరు లాంగ్ టైం కానీ ప్రెస్ చేసి పెట్టుకుంటే మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే మీకు గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఇఫ్ ఇన్ కేస్ ఐఫోన్ యూజర్ అయితే మీకు సిరి అయితే
యాక్టివేట్ అవుతుంది. సో ఇది ఒక ఇలా చాలా పనులు అయితే మనం దీనిలో వచ్చాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కాల్ వచ్చినప్పుడు మీరు ఏంటంటే కాల్ అటెండ్ చేయాలనుకుంటే సింగిల్ బటన్ ప్రెస్ చేస్తే, సింగిల్ టైం ప్రెస్ చేస్తే మీకు కాల్ అటెండ్ అవుతారు. నెక్స్ట్ పెట్టాలనుకుంటే సింగిల్ బటన్ ప్రెస్ చేస్తే కాల్ పెట్టేస్తారు. అండ్ అదేవిధంగా మీరు కాల్ వస్తున్నప్పుడు డైరెక్ట్గా కాల్ పెట్టాలనుకుంటే ఈ బటన్ ఒకసారి లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే డైరెక్ట్గా మీకు కాల్ అయితే కట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఎన్నో మల్టీ ఫంక్షన్స్ అయితే ఈ మధ్యలో బటన్ అయితే చేయొచ్చు. సో దానికి అందుకే దీనికి ఏం పేరు పెట్టారంటే మల్టీ ఫంక్షన్ బటన్ అని చెప్పేసి అని కూడా అంటారు దీన్ని. సో ఇది గైస్ మనకి మొత్తం మీద ఇక్కడ ఫ్రంట్ ఉన్న ఈ 3 బటన్స్ యొక్క యూసేజ్ గురించి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ డ్రైవర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 9.2 mm బాస్ బూస్ డ్రైవర్స్ అయితే ఉన్నాయన్నమాట. దీన్ని మనకు చూసుకుంటే 9.2 mm డ్యూయల్ డ్రైవర్స్ అయితే ఉన్నాయి, డైనమిక్ డ్రైవర్స్ ఇవి. సో మనకి మీరు ఇంకొక ఎడిషన్ అని చెప్పాను కదా, సో 2000 rupees ప్రైస్ బడ్జెట్లో. సో ఆ బడ్జెట్లో మనకి ఏంటంటే వస్తున్న ఎడిషన్లో మనకి 9.2 mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి ఏంటంటే రీడిజైన్డ్ 9.2 mm డైనమిక్ డ్రైవర్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే బాస్ బూస్ లవర్స్ ఉంటారో, సో ఎవరైతే గత్తన్ పాటలు వినాలనుకుంటారో, హై అంటే మీకు బేస్ ఎక్కువ ఉండే సాంగ్స్ ఎవరైతే వినాలనుకుంటారో వాళ్ళకి ఇయర్ ఫోన్స్ అనేది పర్ఫెక్ట్ సెట్ అనమాట. సో నెక్స్ట్ అయితే మనం ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఏంటంటే బ్యాటరీ అనేది మనకి దీంట్లో 17 hours ప్లేబ్యాక్ అయితే ఉంటుందన్నారు. సో నెక్స్ట్ మీరు బేస్ ఎడిషన్ చూసుకుంటే మీకు ఏంటంటే మీకు అది 20 hours ప్లేబ్యాక్ అయితే వస్తుంది. సో దీనిలో మనకి ఏంటంటే 17 hours ప్లేబ్యాక్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా మీకు ర్యాప్ ఛార్జ్ మీ దగ్గర కానీ ఉన్నట్లయితే మీకు జస్ట్ దీన్ని 10 minutes ఛార్జ్ చేసినట్లయితే మీరు దీన్ని 100 minutes వరకు ప్లేబ్యాక్ క్వాలిటీ మీకు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర క్విక్ ఛార్జెస్ కానీ ఫాస్ట్ ఛార్జెస్ కానీ మీ దగ్గర ఏమన్నా ఉన్నా కూడా సో అవి కూడా మీకు వర్తిస్తాయి. కానీ మీ దగ్గర ర్యాప్ ఛార్జర్ ఉంటే మీకు ఏంటంటే సో మీకు జస్ట్ 10 minutes ఛార్జ్ చేస్తే మీకు 100 minutes అయితే ప్లేబ్యాక్ క్వాలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీకు దీనిలో కాల్ క్వాలిటీ చూసుకుంటే మనకి నేను కాల్స్ మాట్లాడాను. సో కాల్స్ మాట్లాడినప్పుడు నాకు ఎటువంటి నాయిస్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ క్రియేట్ అవ్వలేదు. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఇండోర్ లొకేషన్లో ఉన్నాను కాబట్టి నాకు ఎటువంటి నాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ నేను బయట కూడా వెళ్ళి ట్రై చేశాను. సో అక్కడ కూడా నేను ఒక హెవీ ట్రాఫిక్ సిచ్యువేషన్ ట్రై చేసినప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా నోటీస్ చేయలేదు. సో బయట వరకు అడిగి చూశాను నేను ఎటువంటి మీకు ఏదైనా నాయిస్ వినిపిస్తుంది అని చెప్పేసి. సో వాళ్ళు కూడా ఎటువంటి నాయిస్ని అయితే వినిపించట్లేదు. సో క్లియర్ అండ్ కష్టం అయితే ఉందని చెప్పారు. నేను రియల్మీలో చూసుకుంటే నీకు ఏంటంటే నేను ఇండోర్లో ఉన్నప్పుడు నాకు ఓకే పర్లేదు బాగానే ఉంది. కానీ నేను అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను కొంచెం దీనిలో అయితే నాయిస్ని అయితే గమనించాను. సో బయట వాళ్ళ దగ్గర కొన్ని కంప్లైంట్స్ అయితే నేను నోటీస్ చేశాను. సో నేను ఈ OnePlus బడ్స్లో అయితే ఆ ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ అదేవిధంగా మీరు ఆడియో క్వాలిటీ చూసుకుంటే మీకు ఏంటంటే నేను సాంగ్స్ ప్లే చేసినప్పుడు దీంట్లో మిడ్స్ హైస్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ఏఎస్ మీరు చూసుకున్న అన్ని హై బాగానే ఉన్నాయి. సో దీనిలో మనకి బేస్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. ఎవరైతే మనకి సాంగ్స్ బేస్ బాస్ బూస్ట్ ఎక్కువ మంచి బేస్ ఉండే సాంగ్స్ వినాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ నెక్ బ్యాండ్ అని చెప్పుకోవచ్చు 2000 rupees ప్రైస్ బడ్జెట్లో. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మనకి లేటెన్సీ మోడ్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో రిమైనింగ్ అంటే మీరు OnePlus మొబైల్ తప్పించి మిగిలిన మొబైల్స్ అన్నింటిలో మనకి దీంట్లో లేటెన్సీ మోడ్లో మీరు చూసుకుంటే 130 milliseconds అయితే ఉంది. అండ్ అదేవిధంగా మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు OnePlus మొబైల్ కానీ కనెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఏంటంటే దాంట్లో మీకు ఏంటంటే ఫెనటెక్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది OnePlus మొబైల్స్ వరకు. సో దాంట్లో మీకు ఏంటంటే 110 milliseconds వరకు అయితే ఉంది. సో లేటెన్సీ మోడ్ కూడా టెస్ట్ చేశాను. సో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ అయ్యలేదు. గేమ్స్ అన్నప్పుడు నాకు ఎటువంటి లాగ్ అయితే నాకు కనిపించలేదు. అండ్ అదేవిధంగా మనకి ఇది స్వెట్ ప్రూఫ్. అండ్ అదేవిధంగా మనకి వాటర్ రెసిస్టెంట్. సో వాటర్ రెసిస్టెంట్ ఉంది కదా అని చెప్పేసి మీరు తీసుకెళ్ళిన నీళ్ళలో అయితే ముంచొద్దు. సో మీకు ఏదైతే స్వెట్ కారుతుందో ఆ చిన్న చిన్న లిక్విడ్ పార్టికల్స్ని అయితే అబ్జర్వ్ చేసుకున్నా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు తీసుకొని రాదు. సో దీనిలో మనకి IP55 వాటర్ రెసిస్టెంట్ అయితే మనకి దీంట్లో ఉందన్నమాట. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి ఏంటంటే దీనిలో డ్రాబ్యాక్స్ గురించి వస్తే నేను ఒకటే గమనించాను. ఎందుకంటే దీని బేస్ వెర్షన్కి దీనికి కంపేర్ చేసినప్పుడు మ్యాక్సిమం ఫీచర్స్ అన్నీ ఒకటే ఉన్నాయి. కాబట్టి 20 hours ప్లేబ్యాక్ ఉంది, దీనిలో 17 hours ప్లేబ్యాక్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ క్విక్ స్విచ్ బటన్ అయితే మనకి ఇక్కడ మిస్ చేశారు. సో దాంట్లో అయితే మనకి ఇచ్చుంటారు అనమాట. సో ఏదైనా మల్టిపుల్ డివైజెస్కి మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటే దీంట్లో కనెక్ట్ అవ్వలేరు. సో దాంట్లో మీరు ఏంటంటే ఒక మొబైల్కి, ఒక ల్యాప్టాప్కి, లేకపోతే ఒక సపరేట్ 2-3 మొబైల్స్కి మీరు కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే మీకు దాంట్లో అయితే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మనకి క్విక్ స్విచ్ మోడ్ అంటే ఒక బటన్ టైప్ మీకు ఇచ్చుంటారు. ఇక్కడ మనకి ఏంటంటే అది ఇవ్వలేదు. సో దాని బదులు మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక ఎల్ఈడి ఇండికేటర్ అయితే మనకి ఇక్కడ ఇచ్చిందనమాట. సో నేను అది డ్రాబ్యాక్ అయితే గమనించాను. ఇది మనకు అరౌండ్ ఏంటంటే 26 నుంచి 28 grams వరకు అయితే వెయిట్ అయితే చేస్తుంది. సో ఇది గైస్ మొత్తం మీద నేను గమనించిన జెన్యున్ రివ్యూ. అండ్ అదేవిధంగా OnePlus బడ్స్ వైర్లెస్ గురించి. సో నేను రియల్మీతో కూడా కంపేర్ చేశాను. మీకు ఏంటంటే మొత్తం 2 ఒకటే, కాకపోతే మీ ప్రైస్ విషయంలో ఒకటే నేను దీంట్లో తగ్గాను. ఎందుకంటే మనకి ఇది హెవీ అయితే ఉంది. 2000 rupees అయితే
తీసుకొచ్చారు దీన్ని. మీకు రిమైనింగ్ కంపెనీస్ దీంతో పోటా పోటీకి ఉండే కంపెనీస్ మనకి రియల్మీ కానీ రెడ్మీ కానీ మనకి అన్ని మనకి ఏంటంటే ఒక 1500-1700 పోతే వీళ్ళు మనకి 2000 రూపీస్ని అయితే పెట్టి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. అదొక్కటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో ఎవరైనా మీకు మంచి బాస్ ఉండే సాంగ్స్ వినాలనుకుంటున్నాం అనుకుంటే సో దీనైతే మీరు తీసుకోవచ్చు. లేదు నాకు అన్నీ మీడియంగా ఉండాలి, సో నాకు హైస్ మిడ్స్ ఏస్ అన్నీ మీడియంగా ఉండాలి, సో నాకు ప్లేబ్యాక్ క్వాలిటీ ఎక్కువ ఉండాలి, సో నాకు 20 అవర్స్ రావాలి, అలాంటప్పుడు మీరేంటంటే మీకు ఇంకొక ఎడిషన్ అయితే ఉంది, సో దాన్ని మీరు పర్చేస్ చేయొచ్చు. సో నేను దానికి ఆర్డర్ పెట్టాను, సో అది రాగానే దానికి అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ దాని తర్వాత ఈ రెండింటిని కంపేర్ చేస్తాను. నెక్స్ట్ మీకు M5 కూడా తెప్పిస్తాను, సో M5 కూడా మీకు అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను. నెక్స్ట్ దాని తర్వాత MI, రియల్మీ, OnePlus, సో ఈ మూడింటిని కూడా కంపేర్ చేస్తాను. సో గైస్ మీరు మన ఛానల్ని ఎట్టు పరిస్థితులు మిస్ అవ్వకండి. రాబోయే వీడియోస్ అన్నీ కూడా మీకు ఒక సీక్వెన్స్గా మంచి కంటెంట్ని అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, అండ్ అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అదే షేర్ చేయండి. సో మీరు మీ అంత లవ్ అండ్ సపోర్ట్ ఉంటేనే మన ఛానల్ ఇంకా ముందుకి ఎంత గ్రోత్ అయితే అవుతుంది. సో ఇది నాకు అనిపించిన జెన్యున్ రివ్యూ, అండ్ అదేవిధంగా నాకు అనిపించిన కొన్ని కొన్ని పాయింట్స్ని నోటీస్ చేసి మీకైతే చెప్పడం అయితే జరిగింది. సో మీరు ఒకవేళ OnePlus బుల్లెట్స్ వైర్లెస్ ఈ యొక్క యూజర్ అయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఎవరైనా వ్యూవర్స్ మన ఛానల్లో ఈ వీడియోని చూస్తున్న వాళ్ళకి ఇంకా డౌట్స్ ఉంటే కింద వాళ్ళు అవి చూసి తెలుసుకుంటారు. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు గైస్, మళ్ళీ మంచి అన్బాక్సింగ్ అండ్ మంచి టెక్నికల్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.